హాయ్ హలో నమస్తే సరికొత్త వంటల సమాహారం ప్రశాంతి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. బెల్లంతో అయినా చేసుకోవచ్చు, చక్కెరతో అయినా చేసుకోవచ్చు, రెండింటిని ఈరోజు చూపించబోతున్నాను. వీడియోని వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఈ స్నాక్స్ని అయితే బియ్యం పిండితో చేశానండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలండి. పెద్ద స్పూన్తో వేసుకోవాలి. కాస్త సాఫ్ట్గా రావాలంటే కాస్త వెన్న ఎక్కువే వేసుకోవాలండి. ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. కాస్త ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది స్వీట్ కాబట్టి ఉప్పు తక్కువ వేసుకుంటేనే సరిపోతుంది. ఈ వెన్నంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత కాచిన పాలను వేడివేడి పాలు వేసుకొని కలుపుకోవాలండి. వేడి పాలు వేసాం కాబట్టి కాస్త చేయి కాలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. పాలు వేడిగా ఉంటేనే ఇది బియ్యం పిండి కదండి, కాస్త ముద్ద అనేది మెత్తగా వస్తుంది. ఈ స్నాక్స్ అయితే కాస్త తీయగా కాస్త క్రిస్పీగా ఉంటాయండి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు. 20 రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చపాతి ముద్దలాగా కాస్త సాఫ్ట్గానే కలుపుకోవాలి. వీటిని మనం కావలసిన షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి షేప్ వస్తుందండి. ఇలాంటి షేప్ చేసుకోవడం వల్ల లోపల మనకు బాగా ఉడుకుతుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లోపల పచ్చిదనం లేకుండా బాగా ఉడుకుతుందండి. ఇవి చిన్నవిగా చేసుకోవాలి. లావు లావుగా పెద్దవిగా చేసుకుంటే లోపల ఉడకకుండా మెత్తగా ఉంటుందండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడవకూడదండి. ఎక్కువ వేడాయి కానీ ఈ బాల్స్ వేసినట్లయితే పైన బబుల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అందువల్ల ఒక 75% ఆయిల్ కాగిన తర్వాత వీటిని అన్నింటినీ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే లోపల బాగా కాలుతుంది. ఇలా కలుపుతూ వీటిని చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుందండి. నాకైతే రసగుల్లాలు గుర్తుకొచ్చేస్తున్నాయి. మన ఛానల్లోనే రసగుల్లాలు కూడా నేను చేస్తున్నానండి. అవసరమైతే మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా కలుపుకుంటూ మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్ని సైడ్లు ఇవి బాగా కాలుతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదండి, ఇంతవరకు కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెరని బాగా పాకం పట్టుకోవాలండి. చక్కెర బాగా కరిగి పాకం వచ్చిందండి. ఇప్పుడు చూడండి, పాకం చెక్ చేస్తున్నాను. అలా చేసినప్పుడు మనకి ఒక స్ట్రింగ్ అనేది రావాలండి, ఒక తీగ అనేది బాగా కనబడాలి. అప్పటి వరకు దీన్ని మనం పాకం పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అతుక్కుంటుంది, తీగలాగా సాగుతుంది కదండి. ఇప్పుడు ఈ పాకం రెడీ అయినట్టే మనం చేసుకున్న ముందుగా సిద్ధం చేసుకున్న వాటిని వీటిలో వేసుకోవాలండి. నేను సగం వాటిని వీటిలో వేస్తున్నాను, మిగతావి బెల్లంతో చేస్తానండి. షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే ఇలా వేసేసి కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అప్పుడు పైన షుగర్ కోటింగ్ ఏర్పడుతుంది. చూసారండి ఎంత చక్కగా వచ్చాయో. చూస్తుండగానే నోరూరిపోతుంది, భలే నిగనిగలాడిపోతూ ఉన్నాయి. ఇలా ప్లేట్లో వేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టుకోవాలండి, లేకపోతే స్టిక్ అయిపోతాయి. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత బెల్లంతో చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త నీళ్లు వేసుకొని 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా బాగా కరిగి పాకం వచ్చేంత వరకు ఉన్నించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చాలా త్వరగానే అయిపోతుంది, అంత టైం ఏమీ పట్టదండి.
మీకు కావాలంటే ఒకటే బెల్లంతో అయినా చేసుకోండి, లేకపోతే షుగర్తో అయినా చేసుకోండి. నేను రెండు చూపించాలని చూస్తున్నానండి. ఇదైతే పాకం దగ్గరకు వచ్చేసింది. ఇది కూడా అదేవిధంగా ఒక స్ట్రింగ్ రావాలండి. ఈ బెల్లం పాకం నీటిలో వేస్తే చూడండి పాకం ఈ విధంగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనము ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ బాల్స్ని వేసుకోవాలండి. నేను మిగిలిన వాటినన్ని ఈ బెల్లం కోటింగ్ వేస్తున్నానండి. బెల్లం కోటింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే వీటిని భలే ఇష్టపడతారండి. మన చిన్నతనంలో కూడా ఇవి బాటిల్లో వేసి అమ్మేవాళ్ళు. మీకు ఈ షేప్ చూడంగానే మీకు ఆల్రెడీ గుర్తుకొచ్చి ఉంటుందండి. చూసారా, దీన్ని కూడా ఇలా ప్లేట్లో వేసేసుకొని పరిచి పెట్టుకోవాలండి. చక్కెర కానీ బెల్లం కానీ కాస్త ముదురు పాకం రానివ్వాలి. అప్పుడే ఇది బాగా అతుక్కోకుండా జిగట జిగటగా లేకుండా బాగా వస్తుందండి. రెండు చల్లారిన తర్వాత చూడండి చేతి కంటుకోకుండా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇది బెల్లంతో చేసిందండి. ఈ చక్కెరతో అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చూస్తుండగానే తినేయాలనిపిస్తూ ఉంది కదండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.